పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 24వ వర్ధంతి సందర్భంగా మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ మహేష్ గోడ్లతో కలిసి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంతని ప్రాంతానికి వన్నెతెచ్చే విధంగా పనిచేసిన మహనీయులు శ్రీపాదరావు అని కొనియాడారు. ఆయన 24వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులలో సింహభాగాన్ని మంతని ప్రాంతానికి తీసుకురావాలన్నదే వారి తాపత్రయమని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అమాయకులు బలికావద్దని కొట్లాడి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి శ్రీపాదరావు అని అన్నారు. శ్రీపాదరావు ఆశయాల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యులుగా అనేక అంశాలపై ప్రతినిత్యం మీరు టీవీలో చూస్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ముందు నిలబడేది ఎవరు అంటే జీవన్ రెడ్డి గారు. ఈ రోజు గారు మా ముందుకు వచ్చారు. ఈ రోజు గారు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనడానికి మరి మీ ప్రియతమ నాయకులు కీర్తి శేషులు సీతారావు గారి నివాళులు పలకడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు అన్వేష్ రెడ్డి గారు, నేను ఇంతకుపూర్వకం చెప్పాను, మా కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, రైతుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ధరణికి సంబంధించిన అనేక అంశాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన నాయకుడు. మరి వాస్తవికంగా కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి అతను. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అన్వేష్ రెడ్డి గారు చెప్పారు, వారు పీపుల్స్ వార్ లో పనిచేసిన ఒక ప్రధానమైన నాయకుడిగా ఉండే, ఏ విధమైన చర్చ జరిగింది నాన్నగారి సంఘటన తర్వాత ఆ చర్చలో దాని తదుపరి తప్పు జరిగింది అని మా మాట విషయంలో వారు మాకు చెప్పడం జరిగింది. నేను ఏమి చెప్తా ఉన్నానంటే వాస్తవ విషయాలను వక్రించే ప్రయత్నం చేస్తా ఉన్నా నేపథ్యంలో. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమాయకులు చెప్పిందంతా ఇంటారని అనే ఆలోచన చేస్తా ఉన్న తరంలో ప్రతి ఒక్కరికి అంటే కొత్త తరం వారు కూడా తెలియాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. ఇంతకుముందు మా ప్రకాష్ చెప్పినట్టు అనేక అంశాలు ఉన్నాయి. రోజువారీ పరంగా సోషల్ మీడియాను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేసే ఒక నీచ సంస్కృతిని మేము ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం. ఇంతకుముందు మా సమయం చెప్పి మనం చేసే ప్రతి పనిలో, మనం వేసే అడుగులో ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి కనబడేటప్పుడు ఆ నీచ సంస్కృతిని పారదోయే కార్యక్రమం మనం చేస్తాం. మనం ఎవరు హత్యలు చేయనక్కర్లేదు, ఎవరిని చంపనక్కర్లేదు, నోరుమూయడానికి ఎవరిని కొట్టనక్కర్లేదు, లేకుంటే ఎవరైనా మాట్లాడితే బల్ల వాళ్ళ దొంతం అని మన నైజం కాదు, మన కాంగ్రెస్ సంస్కృతి కాదు. ఆనాడు మరి మీ నాయకులు మా నాన్నగారు సీతారావు గారు చెప్పింది కాదు. మనం చేయదలుచుకునేది ఒకటే, ఏదో రాజకీయంలో మనం ఉన్నామంటే మనం అభివృద్ధి చేద్దాం, వీలున్నంత వరకు సంక్షేమం చేద్దాం, మన పల్లెలు ఉన్నంత వరకు మేలు చేసే కార్యక్రమం చేసినప్పుడు ఆ నీచ సంస్కృతిని ప్రజలే గుర్తిస్తారనే ఒక భావంతో ముందుకు వెళ్తాను. నేను మరి నాన్నగారి ఆశయ సాధన గురించి మరి 1999లో ఇక్కడ ఉన్న ప్రజలు, జీవన్ రెడ్డి గారు కానీ మన జిల్లాకు సంబంధించిన ఆనాడు రత్నాకర్ రావు గారు కానీ వారందరూ కూడా ఆ క్లిష్ట సమయంలో ఆ బాధకర్త హృదయంతో మేమందరం కూడా మా కుటుంబ సభ్యులు, మా మంత్రికి సంబంధించిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేద్దామనే ఆలోచనతో ఉన్నప్పుడు వారు వచ్చి జీవన్ రెడ్డి గారు కూడా నా గుర్తు వచ్చే రాజకీయాలకు రావాలి, వస్తే మంచి ఆలోచనతో నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటే వారు కూడా ప్రోత్సాహం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అండగా నిలబడిన వ్యక్తి పెద్దలు జీవన్ రెడ్డి గారు. ఎప్పుడు మనకు అవసరం వచ్చినా వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ రెండు మార్లు ఇదే మండలానికి ప్రధానమైన రహదారుల విషయంలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది.
ఇంకేదైనా సమస్య ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమస్యల బలంగా పరిష్కారం చేయాలని మనం ముందుండి నిలబడాలని ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ఒక దశ దిశ చూపెట్టే ప్రయత్నంలో మాకు ఒక యువ శాసనసభ్యుడిగా ఆనాడు మొదలుపెట్టిన వైనాన్ని అనేక సందర్భాల్లో నేను గుర్తుపెట్టుకుంటాను. రాజకీయంగా కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పింది ఇప్పుడు చెప్పనక్కర్లేదు. నేను చిన్నున్నాయిట రెండు మూడు మార్లు ఒకరిద్దరితో జాగ్రత్తగా ఉండేవాడు ఏం కాస్తాను అనుకున్నా అదే నా కుంభ మీదకి వచ్చింది. ఒకసారి కాదు రెండు మూడు మార్లు వారికి ఉన్న అనుభవంతో చెప్పింది. సో వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న ఆలోచన తీరుని ప్రజా సంక్షేమ అభివృద్ధి గురించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇచ్చిన మరి మా నాయకులు జీవన్ రెడ్డి గారు. నేను మీ అందరికీ మనవి చేస్తాను మా కమాన్పూర్ మండలం కానీ మంత్రి నుంచి వచ్చేసిన మిత్రులకు కానీ రామగిరి అదేవిధంగా మంత్రిని ముత్తారం మరి మా కాటారము మాధవపూర్ నుంచి వచ్చేసిన మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు మా ముత్తారం నుంచి వచ్చేసిన మిత్రులు సోదరిమల్లు అదేవిధంగా వీరందరికీ కూడా మన శాసనసభ్యుడిగా ఎంపికై తెలుగుదేశం పార్టీలోని మంత్రి బాధ్యతలు వర్తించి శ్రీపాద రావు గారు ఏదైతుండో అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష హోదాతోని వారు శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు ఉండి కూడా నాకేదైతుందో మా ప్రాంత వాస్తవ్యుడు మా ఉమ్మడి కర్నూలు జిల్లా వాస్తవ్యుడు ఇంత పిన్న వయసులో ఏదైతుందో మరి పెద్ద బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఒక భావనతోని నాకు ఒక మార్గదర్శకుడుగా గైడ్ గా నాకు నిలిచినటువంటి శ్రీపాదరావు గారు నేను చెప్పారు. తదుపరి 85 ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఒక ఏకైక శాసనసభ్యుడు శ్రీపాదరావు గారు ఏకైక శాసనసభ్యుడు. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా బాధ్యత అంతా వారిపైనే ఉండే ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా బాధ్యత అంతా కూడా చెప్పట్టుండే. అప్పుడు మొత్తం మా ప్రాంతం ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదు కాదే. ఈ తీవ్రవాదం అటు పోలీస్ సంక్షిప్త ఈ రెండింటి మధ్యలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి యొక్క మరి ఇబ్బందులు ఇవన్నింటిలో శ్రీపాదరావు గారు ఎప్పుడు కూడా చెప్పంటున్నాను మరి నిరుపేద వర్గాల కన్న కలిగించేటటువంటి ఒక వ్యక్తిగా ప్రతినిధిగా చెప్పంటున్నాను. పోలీసు ఒత్తిడితో ఆపదలు ఉండడం అని చెప్పారంటే మరి ముందు గుర్తు పెట్టి శ్రీపాదరావు గారు గుర్తుకొస్తున్నాయని చెప్పంటున్నారు. మరి తక్షణమే మరి టెలిఫోన్ ద్వారా కానివ్వండి ఎస్పీ గారిని ప్రత్యక్షంగా కలిసే కానివ్వండి కాక ఈ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాలకు ఏ విధమైనటువంటి ఒక పోలీసు ఒత్తిళ్లు జరగకుండా చూడటానికి ఎదుగుతుందో అని పాపం అనునిత్యం ఎప్పుడు ఏ ఆపద వస్తుంది ఏ ఫోన్ వస్తుంది ఏ ఫోన్ వస్తే ఏ సమస్య అనుకుంటుండే పరిస్థితి అని చెప్పారు. తదుపరి 89-94 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం మరి అలాంటి ఎదుగుతుందో వారికి ఉన్నటువంటి అనుభవంతో వారికి ఉండేటువంటి ఓపిక మరి మంచితనంతో ఎదుగుతుందో స్పీకర్ వారి బాధ్యత నిర్వర్తిస్తే ఇంకా అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలను కూడా సమన్వయం చేయడం లోపల కృతకృతి అవుతామనే భావనతోని వారి అనాన్ని మరి ఉమ్మడి శాసనసభకు సభాపతి ఏదైతుందో ఎన్నుకోవడం మరి 3.5 సంవత్సరాల కాలం కేవలం శాసనసభ సభాపతి అని మనం గమనిస్తున్నదే కేవలం అధికార పార్టీ ఎక్కువ ఉంది చాలని చెప్పి అనుకుంటారు. కానీ మరి ఆ విధంగా కాదు అధికార పార్టీ